స్కామ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఈడీ ఎదుట ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబు హాజరయ్యారు కాసేపట్లో అరుణ్ పిళ్లై గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రశ్నించబోతున్నారు మరోవైపు ఆరు రోజులుగా కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియా ఈడీ ప్రశ్నిస్తోంది అటు తొమ్మిది రోజులుగా ఈడీ కస్టడీలో అరుణ్ పిల్లైని అధికారులు ప్రశ్నిస్తున్నారు లిక్కర్ పాలసీ రూపకల్పన వంద కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారాలు ఆధారాల ధ్వంసంపై నిందితులను ప్రశ్నించనున్నారు ఇక నిందితుల నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో రెండవ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయనుంది ఈడీ ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండ్రింగ్ కేసులో పన్నెండు మందిని ఈడీ అరెస్టు చేసింది తిహార్ జైల్లో పది మంది నిందితులు ఉండగా ఈడీ కార్యాలయంలో పిళ్లై సిసోడియాను అధికారులు విచారిస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఈడీ ఎదుట ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబు హాజరయ్యారు కాసేపట్లో అరుణ్ పిళ్లై గోరెంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రెండోసారి ప్రశ్నించనున్నారు మరోవైపు ఆరు రోజులుగా కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియాను ఈడీ ప్రశ్నిస్తోంది అటు తొమ్మిది రోజులుగా ఈడీ కస్టడీలో అరుణ్ పిల్లైని అధికారులు ప్రశ్నిస్తున్నారు లిక్కర్ పాలసీ రూపకల్పన వంద కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం ఆధారాల ధ్వంసంపై నిందితులను ప్రశ్నిస్తున్నారు నిందితుల నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో రెండవ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయనుంది ఈడీ ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో పన్నెండు మందిని ఈడీ అరెస్ట్ చేసింది తిహార్ జైల్లో పది మంది నిందితులుండగా ఈడీ కార్యాలయంలో పిళ్లై సిసోడియాను అధికారులు విచారిస్తున్నారు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం గోపి పిల్లైని అదే విధంగా ఆడిటర్ బుచ్చిబాబును కలిపి ప్రశ్నిస్తున్న అధికారులు వీరి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా రేపు ఎమ్ఎల్సీ కవితను కూడా ప్రశ్నించబోతున్నారా డీటెయిల్స్ ఏంటి ఎస్ ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఈ కేసులో సౌత్ గ్రూప్ నుంచి నిందితులుగా ఉన్న వ్యక్తుల నుంచి కీలక సమాచారాన్ని ఈడి అధికారులు రాబడుతున్నారు తొమ్మిది రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న అరుణ్ పిళ్లయ్యని అలాగే హైదరాబాద్ కవిత ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబుని కలిపి ప్రస్తుతం ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ముగ్గురు అధికారుల బృందం వీరిద్దరిని కూడా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే బుచ్చిబాబు నుంచి అనేక ఆధారాలని సమాచారాలని ఈడీ సేకరించడం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో బుచ్చిబాబు అరెస్ట్ అయినప్పుడు గత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీనే తిహార్ జైల్లో బుచ్చిబాబుని ఈడీ అధికారులు ప్రశ్నించారు రెండు రోజుల పాటు సో ఆయన నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే అరుణ్ పిళ్లైకి ఆ తర్వాత నోటీసులు ఇవ్వడం మార్చి ఆరును అరెస్ట్ చేయడం ఆ తర్వాత కవితకు నోటీసులు ఇవ్వడం కవిత నుంచి కొన్ని విషయాలు సమాచారాన్ని రాబట్టడం సో అనేక ఆధారాలను ఇప్పటికే ఈడీ రాబట్టడం జరిగింది అయితే బుచ్చిబాబుకి అరుణ్ పిళ్ళైకి మధ్య ఉన్న సంబంధాలు వాట్సాప్ చాట్లు అలాగే లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ పాలసీ ఆమోదం పొందక ముందే జీఓఎం నుంచి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి అరుణ్ పిళ్ళైకి అలాగే బుచ్చిబాబు వాట్సాప్ కి ఏ విధంగా వచ్చాయి ఈ వంద కోట్ల ముడుపుల వ్యవహారాలు అలాగే ఆధారాలని ధ్వంసం చేయడం ఇటు అరుణ్ పిళ్లైకి బుచ్చిబాబుకి ఉన్న సంబంధాలు వారిద్దరూ ఢిల్లీలో ఎక్కడెక్కడ సమావేశాలు జరిపారు అలాగే విజయ నాయర్ తో వీరికి ఉన్న ఏంటి ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి ఈ ఇద్దరిని ప్రశ్నించబోతున్నారు ఇండో స్పిరిట్స్ కంపెనీ ఏదైతే సౌత్ గ్రూప్ కార్టల్ ఇండో స్పిరిట్ కంపెనీలో భాగస్వామ్యమై ఢిల్లీలో తొమ్మిది రిటైల్ జోన్స్ ను దక్కించుకున్నాయో సో దానికి ఈ నిందితులకి ఉన్న సంబంధాలు ఏంటి ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి ఈ ఇద్దరు నిందితుల్ని కూడా ప్రస్తుతం ఈడీ అధికారుల బృందం ఈడీ కేంద్ర కార్యాలయంలో ప్రశ్నిస్తుంది సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది ఒకవేళ అరుణ్ పిళ్లై అలాగే బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా బుచ్చిబాబుని ఏమైనా ఈ రోజు కస్టడీలోకి తీసుకుంటారా రేపు బుచ్చిబాబుకి మళ్ళీ విచారణకు రమ్మంటారా ఎందుకంటే రేపు కవిత కూడా ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు రెండోసారి ఢిల్లీ లిక్కర్ స్కా మనీ లాండరింగ్ కేసులో ఆవిడ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి సో ఆవిడకి సంబంధించిన ఈ ఇద్దరు వ్యక్తులు కూడా చాలా కీలకం సౌత్ గ్రూప్లో ఇటు మద్యం వ్యాపారి రాబిన్ డిస్టిలీస్ కంపెనీకి సంబంధించిన అరుణ్ పిళ్ై అలాగే ఆడిటర్ బుచ్చిబాబుకి కవితకు సన్నిహిత సంబంధాలున్నాయి కవితకు ఆడిటర్ గా పనిచేశారు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఢిల్లీలో జరిగిన సమావేశాలు అలాగే ఆర్థిక లావాదేవీల వ్యవహారాలకు సంబంధించి అభిషేక్ బుచ్చిబాబు పిళ్ళై ఢిల్లీలో పనిచేశారు కాబట్టి సో వీరి నుంచి రాబట్టే స్టేట్మెంట్స్ చాలా కీలకం రేపు సమాధానాల ఆధారంగానే రేపు కవితను కూడా అధికారులు ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే పిళ్ళైని చాలా సార్లు విచారించడం జరిగింది ఆ స్టేట్మెంట్ ఉపసంహరించుకుంటున్నా వేయడం కూడా జరిగింది మరి ఈ రోజు జరిగే విచారణ కూడా కీలకంగా భావించాలి ఈ విచారణలో పిల్లై సహకారం ఏ విధంగా ఉంది ఏ విధమైన సమాచారం అందుతోంది ఎస్ ముప్పై ఎనిమిది సార్లు ఇప్పటి వరకు పెళ్లయిని ఈడీ ప్రశ్నించడం జరిగింది అనేక సార్లు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు గత ఏడాది సెప్టెంబర్ నుంచే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అల్లు అరుణ్ పిళ్లయ్య పాత్ర ఆయన వెనక ఎవరున్నారు కవితకు సంబంధించి ఆయనకున్న సంబంధాలపైన అనేక స్టేట్మెంట్స్ పెళ్లి ఇచ్చారు కానీ నాలుగున్నర నెలల తర్వాత గతేడాది సెప్టెంబర్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ని ముఖ్యంగా ఇటీవల ఈ మార్చి మొదటి వారంలో ముఖ్యంగా కవితకు ఎప్పుడైతే ఈడీ నోటీసులు జారీ చేసిందో ఆ తర్వాత తాను ఉపసంహరించుకుంటున్నాను దానికి అవకాశం కల్పించాలని చెప్పి రౌజ్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో దానికి సంబంధించి కూడా ఈడీ కీలక వాదనలు వినిపించింది ఒక బలమైన వ్యక్తిని ప్రశ్నించడానికి పిలిచినప్పుడు పెళ్లై ముఖ్యంగా తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నాడంటే దానివల్ల ఎవరి ఒత్తిడి ఉందో అర్థమవుతుంది అంశానికి సంబంధించిన విచారణ ఇంకా రౌస్ రెవెన్యూ కోర్టులో కొనసాగబోతోంది స్టేట్మెంట్ ఉపసంహరణకు సంబంధించి కానీ ఈడీ మాత్రం ఆ స్టేట్మెంట్ ఉపసంహరణకు సంబంధించి వెనుకున్న కారణాలేంటి అలాగే ఆయన ఎటువంటి బలవంతం కానీ ఒత్తిడి కానీ భయభ్రాంతులకు కానీ గురిచేసి ఆయన స్టేట్మెంట్ తీసుకోలేదు సీసీటీవీ ఫుటేజ్ ఆర్ ఉన్నాయి ఆయన ప్రశ్నించినప్పుడు ముఖ్యంగా ప్రొసీజర్ ని ఫాలో అయ్యే ఆయన ప్రశ్నించాం కానీ ఆయన కొట్టి కానీ బెదిరించి కానీ ఆయన స్టేట్మెంట్ తీసుకోలేదు ఆయన కావాలని ఇప్పుడు కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఉపసంహరించుకుంటున్నారు అని చెప్పి కోర్టుకు తెలపడం జరిగింది సో దీనిపైన తదుపరి రోజవిండి కోర్టులో విచారణ అనేది కొనసాగబోతోంది కానీ చాలా కీలక ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయి కవితను ప్రశ్నించడం వెనుక కేవలం బుచ్చి అరుణ్ పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటే కాదు బుచ్చిబాబు అభిషేక్ బోయెన్పల్లి శరత్ చంద్రారెడ్డి మాగుంట రాఘవ సహా సౌత్ గ్రూప్ లో ఉన్న కీలక వ్యక్తులందరి దగ్గర నుంచి కూడా కవిత పాత్ర పైన ఈడీ ఆరా తీయడం జరిగింది వారి స్టేట్మెంట్స్ తీసుకున్నారు అంశాన్ని ఇటు ముఖ్యంగా షీట్ అలాగే రిపోర్ట్స్ లో కూడా అనేక సార్లు కవిత పేరు ప్రస్తావనకు రావడం జరిగింది సో కవితకు సంబంధించిన అనేక ఆధారాలు ఎవిడెన్సెస్ హోటల్స్ లో జరిగిన సమావేశాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కానీ ఫోన్ డిస్ట్రాయ్ సంబంధించిన ఆధారాలు కానీ అలాగే వాట్సాప్ చార్ట్స్ లో ఉన్న డీటెయిల్స్ కానీ అలాగే విజయనాయర్ తో ఉన్న సంబంధాలు ఆ విజయనాయర్ తో జరిపిన సమావేశాలకు సంబంధించి ఇదే అంగ అనేక ఆధారాలు అనేవి ఈడీ వద్ద ఉన్నాయి సో ఈ సౌత్ గ్రూప్ కి సంబంధించి ఉచ్చు బిగిసిందని చెప్పుకోవాలి రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టు సౌత్ గ్రూప్ ఇప్పుడు బుచ్చిబాబును ప్రశ్నించిన తర్వాత ఆయన కూడా అదుపులోకి తీసుకుంటారా అరెస్ట్ చేస్తారా ఉంది రేపు కవితను ప్రశ్నించిన తర్వాత కూడా ఆమెను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఓవరాల్ గా ఒక కీలక దశకైతే అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గడిచిన ఆరు నెలలుగా ఈడీ దర్యాప్తు చేస్తూ ఒక కీలక దశకైతే అయితే తీసుకొచ్చిందని చెప్పాలి